రామయ్యంపేట నిజాంపేట నార్సింగి మండలాలకు సంబంధించిన ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీకోసం కార్యక్రమాన్ని మేదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. మూడు మండలాల ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి తెలియజేసేందుకు తమ దరఖాస్తులు తీసుకువచ్చి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రజా సమస్యలు తీర్చేందుకు రాష్ట్రంలోనే మెదక్ నియోజకవర్గంలో మీకోసం కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషకరమైన విషయమని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మీకోసం కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆదివసాయిరం తహసీల్దార్ శేఖర్ రెడ్డి, రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాధే చంద్రం, జెడ్పీటీసీ సంధ్య, ఎంపీపీ భిక్షపతి, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమయ్య యాదగిరి, సర్పంచుల ఫోరం రాష్ట్ర నాయకులు మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మరి అన్ని మండలాలల ప్రతి అధికారులను అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల వాళ్ళ వాళ్ళ గ్రామాల సమస్యలు, మరి రెవెన్యూ సమస్యలు కావచ్చు, మరి ఎంపీటీఓ ఆఫీస్ సంబంధించింది పంచాయతీరాజ్ కావచ్చు, మరి ఆ మున్సిపాలిటీకి సంబంధించిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, మరి డ్రైనేజ్ కావచ్చు, మోరి కావచ్చు, విద్యుత్ సంబంధించింది కావచ్చు, మరి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించుకోవడానికి మీకోసం అనే కార్యక్రమం ప్రత్యేక పెట్టినందుకు మరి రామాయంపేట మండలము నిజాంపేట మండలం సంబంధించిన ప్రజల తరఫున నా తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ముందుగా తెలుపుకుంటూ మరి ఈ మంచి కార్యక్రమం అందరు కూడా వినియోగించుకోవాలి. మెదక్ నియోజకవర్గానికి సంబంధించి ఆ సమస్యలు సత్వరమే పరిష్కరించడం కోసం అధికారులతో సహా మరి మీకోసం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ మీకోసం అనే కార్యక్రమం మెదక్ పట్టణంలో 2వ డేట్ నాడు 16వ డేట్ నాడు మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ గా చాలా స్పందనతో ప్రజలు 2వ డేట్ నాడు ఎమ్మెల్యే గారు అవైలబుల్ గా ఉంటారు, మా సమస్యలు వారికి విన్నవించుకోవచ్చు, అధికారులందరూ ఉంటారు, వారు మా సమస్యను పరిష్కరిస్తారని నమ్మకం కొద్దీ 2వ డేట్ నాడు 16వ డేట్ నాడు మెదక్లోకి వస్తా ఉన్నారు. మరి అదే విధానాన్ని రామాయణపేటలో కూడా కొనసాగించాలనే ఉద్దేశం కొద్దీ రామాయణపేటలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.